हाई फ्रेंड्स वेलकम टू शैलजा कुकिंग मनम मिनप पुनुगुलु एला चेयालो चूद्दामंडी। इवी वातावरण चल्लगा उन्नप्पुडु ई पुनुगुलु वेडिवेडिगा तिंटे चाला बागुंटायी। अलागे निम्मकाय पिंडुकुनी उल्लिपाय चल्लुकुनी चट्नी तो तिंटे ई पुनुगुलु चाला बागुंटायंडी। वीटिकि कावाल्सिन पदार्थालु ఒక కప్పు మినపప్పు, రెండు కప్పుల బియ్యం, తర్వాత నూనె. ముందుగా మినపప్పు బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకుని రెండు మూడు సార్లు కడిగేసుకుందామండి. కడుక్కుని వీటిలో ఉన్న నీళ్ళని వంపేసుకుని మళ్ళీ వేరే నీళ్ళు పోసుకుని వీటిని నానబెట్టుకుందాం. ఇది వచ్చి మనకి 5 నుంచి 6 గంటలు నానితే సరిపోతుందండి. 5-6 గంటల అయిన తర్వాత ఇదిగోండి మనకి మినపప్పు బియ్యం చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఈ పప్పుని బియ్యాన్ని 2 సార్లుగా వేసుకుని మనం పిండి పట్టుకుందాం అండి. ఒకేసారి వేసుకుంటే మళ్ళీ మనకి నలగదు. తర్వాత దీనికి సరిపడ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెమే నీళ్ళు పోసుకుని ఈ పిండిని గ్రైండ్ చేసుకుందాం అండి. మరీ పిండి పల్చగా ఉండకూడదు, అంటే మనకి వడపిండి కంటే కొంచెం పల్చగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ పిండి మనకి రాత్రంతా నానితే సరిపోతుందండి. అంటే రాత్రంతా నానబెట్టుకుంటే మనకి తెల్లారేపటికి చక్కగా పులుస్తుంది పిండి. ఇదిగోండి ఇట్లా మనకి పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకుందామండి పిండిని. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకుని మనం ఉప్పు చెక్ చేసుకుని కావాలంటే ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నాకు ఉప్పు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను ఉప్పు వేసుకుని మళ్ళీ దీన్నంతా కలుపుకుంటున్నాను. ఎందుకంటే పులుస్తుంది కాబట్టి కొంచెం మళ్ళీ ఉప్పు పడుతుందండి. ఒకసారి చూసుకుని మళ్ళీ వేసుకోవాలి మనం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకుని నూనె కాగిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం అండి. నూనె కాగింది. ఇప్పుడు మనం చేతిని నీళ్ళతో తడుపుకుంటూ కొంచెం కొంచెం పిండి తీసుకుని ఈ కాగిన నూనెలో మనం పునుగులు వేసేసుకుందామండి. ఒకవేళ మనకి పునుగుల పిండి కొంచెం పలచగా అనిపించింది అనుకోండి, కొంచెం బియ్య పిండిని కలుపుకుని పునుగులు వేసుకుంటే సరిపోతుందండి. మనం కావాలంటే మైదాని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒకవేళ పిండి పలచగా అనిపిస్తే. కానీ మైదా పిండిని యాడ్ చేసుకుంటే మనం పిండిని ఒక 1/2 గంట అయినా మనం నానబెట్టుకోవాలండి, లేకపోతే పునుగులు చాలా గట్టిగా వచ్చేస్తాయండి. ఇదిగోండి ఇట్లా మనం పునుగులు వేసేసుకున్న తర్వాత రెండు వైపులా కలుపుకుంటూ మనం వీటిని వేయించుకుందామండి. మనకి ఈ పునుగులు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగితే సరిపోతుంది. ఇదిగోండి ఇట్లా మనకి పునుగులు వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. అట్లాగే మిగిలిన పిండిని కూడా ఇట్లా పునుగుల్లాగా వేసేసుకోవటమేనండి. అంతేనండి, మినప పునుగులు రెడీ అయిపోయినాయి. మీకు నచ్చితే లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజ కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.